చాలా మంది యువత కంప్లైంట్ చేస్తా ఉన్నారు. నేను 2018 లో కూడా పోరాట యాత్రకి వెళ్తే ముఖ్యంగా యువతకు చెప్పాను, మీరు గంజాయిని గనుక మీరు మహమ్మారిని మీరు ఎంకరేజ్ చేస్తే మీ ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు. ముఖ్యంగా ఇలాంటి వ్యవస్థ కట్టుదిట్టం చేయాలి అంటే చాలా బలమైన లా అండ్ ఆర్డర్ ఉండాలి. మన కూటమి ప్రభుత్వం రాగానే మేము బాధ్యత తీసుకుంటాం, గంజాయి మహమ్మారిని మేము అరికడతాం. ఈ రోజున మన వైజాగ్ పోర్టులోనే దాదాపు 25,000 కోట్ల రూపాయలు 25,000 కోట్ల రూపాయల హెరాయిన్ గంజాయి ఆంధ్రప్రదేశ్ వైజాగ్ దిగుమతి అయిందంటే దీనికి వైసీపీ ప్రభుత్వం అనుమతి లేకుండా పోలీసుల్లో ఉన్న కొంతమంది సపోర్ట్ లేకుండా ఈ రోజున జరుగుద్దని మీరు ఆలోచిస్తున్నారా? మీకు భవిష్యత్తులో క్రిమినల్ గవర్నమెంట్ వద్దు, మీ భవిష్యత్తుకి మంచిది కాదు. అందుకని మేము కూటమిగా ఏర్పడి ఈ రోజున మీ అందరి సహకారంతో వైసీపీని రోడ్డు మీద ఈడ్చి 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 ఆంధ్రప్రదేశ్ అవతల సరిహద్దుల్లోకి పడేస్తాం. మోదీ గారు 2047కి భారతదేశం ఇంధనం మీద విదేశాల మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలని చెప్పి ఇథనాల్ని మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసేలాగా మొదలుపెట్టారు. మనకింత చెరుకుండి దాని నుంచి వచ్చే ఎథనాల్కి సంబంధించి మన ముఖ్యంగా చెరుకు రైతాంగానికి సంబంధించి దీనికి డెవలప్ చేస్తే మటుకు ఇక్కడ చాలా బలమైన ఉపాధి అవకాశాలు ఉంటాయి. అలాగే విదేశ ద్రవ్యం మనకి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, మన బలంగా మన ఎక్స్పోర్ట్స్ పైకి వెళ్తాయి. 2047కి మోదీ గారి కోరిక కూడా ఇక్కడున్న యువతకి అందరికీ స్కిల్ డెవలప్మెంట్ ఉండాలి, మీకు రకరకాల ఉపాధి అవకాశాలు ఉండాలి. ఆ దిశగా మేమందరం కృషి చేస్తా ఉన్నాం. మనకి షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి తుమ్మపాలను ఎలా రివైవ్ చేస్తా ఉంటే దానికి అనుసంధానంగా ఒక ఇథనాల్ ఫ్యాక్టరీస్ కూడా దానికి పెట్టి, ఎందుకంటే ఇంత బలమైన చెరుకు పంట ఉన్న ప్రాంతం ఇది ఉత్తరాంధ్ర మొత్తం. సో ఇథనాల్ని ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసేలాగా ఇక్కడ నుంచి తయారు చేసేలాగా బాధ్యత మనం తీసుకుందాం. వైసీపీ ప్రభుత్వం ప్రతి కులానికి 56 సంక్షేమ భవనాలను పెడింది. తెలుగుదేశం ప్రభుత్వం కాపుల కోసం ఒక సామాజిక భవనాన్ని స్థలం కేటాయించింది, నిధులు మంజూరు చేసింది. ఒక కులానికి సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వం వారి సామాజిక భవనానికి స్థలం కేటాయిస్తే వైసీపీ వచ్చి ఏం చేసిందంటే వాళ్ళ కార్యాలయం నిర్మించుకుంది. ఒకసారి మీరు ఆలోచించండి. నాకు జ్వరమా అంటే మీరు ఇంత ప్రేమ ఇచ్చినప్పుడు నా జ్వరం పారిపోతుంది. పీలా గోవింద్ గారు సారథ్యంలో సత్యనారాయణపురం కొండకొప్పాక సిరిసపల్లిలో దాదాపు 3,416 టిట్కోలు నిర్మించారు. వాటిని 1,200 ఇళ్లుని వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం విశాఖ వారికి కేటాయించారు. ఏ ఊర్లో ఉండే వాళ్ళకి వారికే కేటాయించాలి కదా, మిగతా ఇళ్లన్నింటినీ వైకాపా నేతలు వారి సొంత లాభానికి వాడుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో కేటాయించిన ఇళ్లన్నీ తిరిగి కూటమి ప్రభుత్వం రాగానే వారికే కేటాయిస్తాం, అర్హతగా ఉన్న వాళ్ళకి కూడా మిగిలిన ఇళ్ళు కేటాయిస్తాం. అలాగే ఎన్టీఆర్ ఆసుపత్రికి ముఖ్యంగా బడ్జెట్ని 30 లక్షలు తగ్గించారు. స్పెషలిస్టులు లేరు, సిబ్బంది కొడుతుంది. అన్ని జిల్లాల నుంచి వచ్చే ఈ రోగులకి ఎక్కువ సౌకర్యాలను డెవలప్ చేసేలాగా మన ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే రాష్ట్ర జాతరగా మన నూకాలమ్మ ఉత్సవాన్ని జరుపుకుందాం. అలాగే 2 పూట్ల పట్టణ ప్రజలకి రోజుకి 2 గంటలు మించి ఈ రోజున మంచిని ఇవ్వడం లేదు. అది కూడా కొన్నిసార్లు నా దృష్టికి వచ్చింది, బురద మురుగు అని చెప్పి దానికి పైగా 1,000 రూపాయలు పన్ను వసూలు చేస్తా ఉన్నారు. అగనంపూడి పట్టణం ప్రజలకి అగనంపూడి నుంచి పైపుల ద్వారా మన అనకాపల్లి పట్టణ ప్రజలకి నీరు అందించడానికి 32 కోట్ల రూపాయలతో పైపులను చేపట్టారు కానీ వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదు. వాటిని పూర్తి చేసి రెండు పూట్ల స్వచ్ఛమైన నీళ్లు అందించేలాగా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే మన రహదారుల విస్తరణ ఎన్నికల ముందు హడావిడిగా మనకి రోడ్లు విస్తరణ చే పనులు చేపట్టారు. భవనాలు స్థలాలు కోల్పోయే వారికి టీడీఆర్లు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. వారందరికీ టీడీఆర్లు అందించే బాధ్యత, వారికి కాలువలతో సహా రహదారి నిర్మిస్తాం, నూకాలమ్మ రహదారి విస్తరిస్తాం. కొణతాల రామకృష్ణ గారు మంత్రిగా ఉన్న సమయంలో ప్రధాన రహదారి నిర్మించారు. అదే సమయంలో నాయల వీధి విస్తరణ చేశారు. ఈ పీలా గోవింద్ గారు సత్యనారాయణ గారి హయాంలో పెరుగు బజారు విస్తరించారు. భవిష్యత్తులో అన్ని రోడ్లను విస్తరించే స్థాయిలో చర్యలు తీసుకుంటాం. మన డంపింగ్ యార్డ్ కూడా ఒక శాశ్వత పరిష్కారం కనుక్కుంటామని ఇందాకే చెప్పాం. చెత్త పన్ను కూటమి ప్రభుత్వం రాగానే మొట్టమొదటి చేయాల్సిన చంద్రబాబు గారు కూడా చెప్తాను, చెత్త పన్నును తొలగించమని చెప్తాం. కసింకోటలో పంట పొలాలకు వెళ్లేందుకు శారదా నదిపై నిర్మిస్తున్న మన వంతెన ఆగిపోయింది, మధ్యలో ఆగిపోయింది. వంతెన పూర్తి చేస్తే కానీ నేను ఎన్నికలకు రానని చెప్పిన ఈ కోడిగుడ్డు వైసీపీ మా మంత్రులు ఎవరు వచ్చినా ముందు వంతెన నిర్మించమని చెప్పండి. ఎందుకంటే ఈయన అనకాపల్లి మన ఎంపీగా ఉన్నారు. రేపొద్దున కేంద్రం నిధులు మనకు అండగా ఉంటే రేపొద్దున మన అనకాపల్లి నియోజకవర్గంలో ఎలాంటి వంతెనలు కావాలన్నా కేంద్ర సహకారం కొన్ని ప్రత్యేకంగా అవసరం. అందుకని వారిని గెలిపిస్తే మటుకు మన వంచనలకి చాలా త్వరగా మనం సాధించుకునే అవకాశం లభిస్తుంది. అలాగే రాగానే యువత కోసం పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం. పేదలు సాగు చేసుకుంటున్న భూముల్ని ల్యాండ్ పూలింగ్ మీద సేకరించారు. వారికి చాలా మంది తిరిగి భూములు ఇవ్వలేదు. దాంతోపాటు వారు సాగు చేస్తున్న జీడి పంటలను తొలగించారు. దీంతో ఆదాయం పోయింది. ఆ జీడి పంట రైతులకి, భూములు కోల్పోయిన రైతాంగానికి కూటమి ప్రభుత్వం మనస్ఫూర్తిగా మీకు అండగా ఉంటుందని తెలియజేసుకుంటా ఉన్నాం. కొణతాల రామకృష్ణ గారు మంత్రిగా ఉన్న సమయంలో సంతోషిమాత కోవిల వద్ద రైతు బజార్ ఏర్పాటు చేశారు. దాన్ని సరిగ్గా వినియోగించుకోలేదు. దాని వినియోగంతో పాటు ప్రభుత్వం రాగానే కొత్త రైతు బజార్ ఏర్పాటు చేసే బాధ్యత కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది. అనకాపల్లి బెల్లానికి దేశం మొత్తం పూర్వ వైభవం వచ్చేలాగా తీసుకుంటాం. ముఖ్యంగా అనకాపల్లి భూసారం లక్షణాన్ని బట్టి గతంలో గత ప్రభుత్వంతో వాదించి మరి అనకాపల్లి బెల్లం నల్లగా ఉంటుంది, అందువల్ల దీన్ని లిక్కర్కి వాడాలని చెప్పి పెడితే కొణతాల రామకృష్ణ గారే అప్పుడున్న ప్రభుత్వంతో పోరాటం చేసి ఆ నల్లగా ఉంటున్న బెల్లానికి కారణం ఇక్కడ మన అనకాపల్లి భూముల్లో ఉన్న భూసారం తాలూకు తత్వం వల్ల అలా ఉంది తప్ప కొంచెం బలంగా వాదించి ఈరోజు చేశారు. తిరిగి దాన్ని పునర్వైభవం చేసి తీసుకొస్తాం దానికి. అలాగే ముఖ్యంగా దారి పొడవుతా మనకి అనకాపల్లి ఉద్యోగులు, మిడిల్ క్లాస్ ఎక్కువ మనకి. ఇలాంటి చోట శారదానది ఒడ్డున ఉన్న అన్నమయ్య ఉద్యానవనంతో పాటు పరమేశ్వరి, గాంధీనగరం, రఘురాం కాలనీల్లో ఉద్యానవనాలు, పార్కులు అభివృద్ధి చేస్తాం. ముఖ్యంగా యువతకి క్రీడా స్థలాలు ఏర్పాటు చేస్తాం. అలాగే పెద్దలకి ఒక వాకింగ్ ట్రాక్ని ఏర్పాటు చేస్తాం. టీటీడీ తిరుమల టీటీడీ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తాం. పెన్షన్లు, రేషన్ కార్డులని తిరిగి రకరకాల కారణాలతో రద్దు చేశారు, వాటిని పునరుద్ధరిస్తాం. అర్హత ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు తీసేశారు, తిరిగి వాళ్ళ అర్హతలను చూసి అందరికీ పునరుద్ధరిస్తాం. చిన్న సన్నకారు రైతులకు చెందిన చెర్లోపల్లి ఖండంలోని 2 లేఅవుట్లు పూర్తి చేసి రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు అప్పగిస్తాం. ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేస్తాం. ఈ రోజున అద్దెళ్లలో కాదు, జీవీఎంసీ, ఆర్ఎండ్బి, కోర్ట్, సబ్ రిజిస్ట్రార్, వ్యవసాయ శాఖ, జనవరులను సగబడిన అన్నిటికీ కూడా ప్రభుత్వ శాఖలకు సొంత కార్యాలయాలు కూటమి ప్రభుత్వం రాగానే ఏర్పాటు చేస్తాం. అలాగే అనకాపల్లి పట్టణంలో ముఖ్యంగా పూడిమడక చోడవరం రహదారులు గుంతలతో నిండిపోయింది. మురుక్కాలువలకు అవుట్లెట్లు లేవు. భూలువాడ, దర్జానగర్, మార్టూరు రహదారుల్ని తిరిగి నిర్మాణం చేస్తాం, గుంతలు పూడిస్తాం, మంచి దారులు ఏర్పాటు చేస్తాం. ఈ రోజున ప్రభుత్వం అటదిటంగా క్వారీలకి మైనింగ్లకి పర్మిషన్ ఇచ్చింది. విపరీత కాలుష్యం వల్ల ఎక్కడో ఉద్దానంలో ఉండాల్సిన అక్కడ కిడ్నీ వ్యాధులు ఈ రోజున మన ఊళ్ళలో కూడా పడతా ఉన్నారు. అలాంటి అక్రమ మైనింగ్లన్నీ, క్వారీలన్నీ ప్రజలకు ఇబ్బంది లేకుండా మొత్తం దాన్ని సరైన చర్యలు తీసుకొని మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో అక్రమ మైనింగ్లన్నీ ఆప్ చేయించే బాధ్యత మా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే అన్నిటికంటే కూడా ఆయుర్ ఆరోగ్యాలతో ఉండటం సగటు మనకి రాజ్యాంగం ఇచ్చి కల్పించిన హక్కు. తాగే నీరు, శుభ్రమైన నీళ్లు, స్వచ్ఛమైన గాలి మన హక్కు. ఇది మన హక్కుని కాలు రాసేది ఎవరైనా సరే వాళ్ళని తొక్కి తుంగలో దొక్కేద్దాం. వాళ్ళు ఈ లిస్ట్ అంతా కోడిగుడ్డు మంత్రి అవినీతి అక్రమాల చట్టాన్ని రాశారు. పాపం ఈ మంత్రి వాళ్ళ నాయకుడే అవినీతి పరుడు అంటే ఈ కోడిగుడ్డు మంత్రి చేసిన అవినీతికి ఆయనే తట్టుకోలేకపోయాడు. అతను కూడా టికెట్ ఇవ్వలేకపోయాడు. లిస్టు చదవమంటారా? కోడిగుడ్డు మంత్రి చదవ. కొండల్ని కొల్లగొట్టి మట్టి కంకర అమ్మేసుకోవడంలో కోడిగుడ్డు మంత్రి సిద్ధహస్తుడు. మంత్రి ఆయన అనుచరులు రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి కమిషన్ వసూలు చేయడంలో దిట్ట. రకరకాల బినామీలను పెట్టి కసింకోట మండలం, మనకి విశ్వనపేట మండలం కసింకోట గ్రామంలో దాదాపు ఎన్ని వందల ఎకరాలు చేశారో, క్వారీల యజమానులు బెదిరించి కమిషన్లు గుంజుకోవడం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో పాటు ప్రైవేట్ సెటిల్మెంట్లో కూడా ఆరితేరిపోయారు వీళ్ళు. పాసు పుస్తకాలు ఇవ్వాలన్నా, మ్యూటేషన్లు జరగాలన్నా మంత్రి బినామీ అనుమతి తప్పనిసరి. రేపొద్దున